రెండు సముద్రాలను కలుపుతూ మానవ నిర్మితమైన సూయెజ్ కెనాల్లో చిక్కుకుపోయిన భారీ నౌకను ఎట్టకేలకు కదిలించగలిగారు. వారం రోజులుగా ఈజిప్ట్ వద్ద సూయెజ్ కాలువలో ఇరుక్కుపోయి అంతర్జాతీయ నౌకా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిన ఎవర్ గివెన్ నౌక మొత్తానికి మళ్లీ నీటిలో తేలింది. ఈ మేరకు ఇంచ్ కేప్ షిప్పింగ్ సర్వీసెస్ ను ఓటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వివరాలను వెల్లడించింది. అయితే ఇసుకలో కూరుకుపోయిన నౌక మళ్లీ నీటిలో తేలినప్పటికీ కాలువకు ఇంకా అడ్డంగానే ఉండిపోయింది. మళ్లీ దీన్ని కాలువలో ప్రయాణించేందుకు వీలుగా దిశ మార్చాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. సముద్రపు పోటొచ్చినా ఓడ ఏమాత్రం దారికి రాలేదు. దీంతో దాన్ని కదిలించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఓడ సుయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం వల్ల ఆ మార్గం గుండా వెళ్లాల్సిన దాదాపు 300 కార్గో షిప్లు నిలిచిపోయాయి. మరోవైపు కొన్ని ఓడలు వెనక్కి తిరిగి ఆఫ్రికా మీదుగా వెళుతున్నాయి. బలమైన గాలులు అలల కారణంగా ఈ ఓడను కదిలించే పనులకు పదే పదే అంతరాయం కలిగిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎవర్ గివెన్ నౌక 3 మార్చి సూయెజ్ కెనాల్లో కూరుకుపోయింది. మంగళవారం ఉదయం 7:40 విపరీతమైన గాలుల కారణంగా ఇది అదుపు తప్పి కాలువకు అడ్డంగా నిలిచిపోయింది. షిప్ సూయెజ్ కాలువకు అడ్డంగా నిలిచిపోవడంతో మిగిలిన పడవల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సముద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం 8 టగ్ బోట్లను రంగంలోకి దించి ఓడను కదిలించేందుకు ఈజిప్ట్ అధికారులు ప్రయత్నాలు చేసినా అది ఏమాత్రం కదలలేదు. ఆ తరువాత ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో ఆదివారం నాటికి ఓడను ఇరువైపులా 30 డిగ్రీల కోణంలో కదిలించగలిగారు. సోమవారం నాటికి 14 టగ్ బోట్లు ఈ ఓడను లాగే పనిలో ఉన్నాయి. అలాగే 300 పైగా కార్గో షిప్లు సూయెజ్ కాలువ ద్వారా ప్రయాణించేందుకు వేచి చూస్తున్నాయి. ప్రస్తుతానికి ఓడ కదిలినా అది తిరిగి ప్రయాణానికి అనువుగా మార్చేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఓడ కాలువలో ఇరుక్కోవడం వల్ల ఇప్పటివరకు 100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.